హలో స్టూడెంట్స్, ఈ వీడియో లెక్చర్లో మనం ఫోర్ ఇయర్ సిరీస్ నుంచి ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఫోర్ ఇయర్ సిరీస్లో మనం మాక్సిమం వీడియోస్ చేస్తున్నాం, ఫోర్ ఇయర్ సిరీస్, ఫోర్ ఇయర్ ట్రాన్స్ఫార్మ్స్. చూడకపోతే ఇక్కడ ఐ కార్డ్స్లో వెళ్తాను, లాస్ట్లో ఎన్ కార్డ్స్లో వెళ్తాను. సార్ చూడండి, ఇది ఒక డిఫరెంట్ ప్రాబ్లము, కొద్దిగా ఇంపార్టెంట్ ఈ రీసెంట్ ఎగ్జామ్స్లో అడిగింది. ఓకేనా? సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఫైండ్ ఫోర్ ఇయర్ సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వైర్ ఇన్ మైనస్ పై టు పై. నేను ఆల్రెడీ చెప్పున్నాను మీకు మైనస్ పై టు పై ప్రాబ్లమ్స్. మైనస్ పై టు పై ఇంటర్వెల్లో మనకు ప్రాబ్లమ్ వస్తే ఫస్ట్ వీ నీడ్ టు చెక్ వెదర్ ద గివన్ ఫంక్షన్ ఈజ్ ఈవన్ ఆర్ ఆడ్. మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ ఈవన్ ఆడ్ అని చెక్ చేసి తర్వాత ప్రాబ్లమ్ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడికి వచ్చినట్లయితే మనకు ఈ ఫంక్షన్ ఈవన్ కాదు, ఆడ్ కాదు. ఈవన్ ఆడ్ అంటే నేను చెప్పే టెక్నిక్ ఏంటంటే, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ కానీ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే దట్ ఈజ్ ఈవన్. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ కానీ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే దట్ ఈజ్ ఆడ్. అంటే ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ రాస్తే సేమ్ ఫంక్షన్ వస్తే ఈవన్, అలా కాకుండా మైనస్ ఆ ఫంక్షన్ వస్తే ఆడ్. ఇప్పుడు మీరు ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ రాసినట్లయితే మైనస్ ఎక్స్ వస్తుంది, ఇక్కడ ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వైర్ వస్తుంది. మైనస్ కామన్ తీసిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాదు, ఎగ్జాక్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి కంపేర్ కాలేదు. సో దిస్ ఈజ్ నాట్ ఈవన్ అండ్ ఆడ్. ఈవన్ ఆడ్ కానప్పుడు మనం కంప్లీట్ ఫోర్ ఇయర్ సిరీస్ చేస్తాం. సో ఇప్పుడు ఫోర్ ఇయర్ సిరీస్ ఏమవుతుందంటే, మన ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ నాట్ బై టు ప్లస్ సమేషన్ ఎన్ ఈక్వల్ టు వన్ టు ఇన్ఫినిటీ ఏఎన్ కాస్ ఎన్ ఎక్స్ ప్లస్ బిఎన్ సైన్ ఎన్ ఎక్స్. ఓకే, సో ఏ నాట్ ఏఎన్ బిఎన్ కనుక్కుంటే చాలు ప్రాబ్లం ఏంటి అన్నట్టు. ఏ నాట్ వచ్చి ఐఎమ్ ట్రీటింగ్ దిస్ వన్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ వన్. ఏ నాట్ ఫార్ములా ఏంటంటే, వన్ బై పై ఇంటిగ్రల్ మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే, మనం రిపీటెడ్గా యూజ్ చేసే ఫార్ములా ఇంపార్టెంట్ ఏంటంటే, అది ఇంటిగ్రల్ మైనస్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆడ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆడ్ అయితే, అలా కాకుండా ఈవెన్ అయితే 2 ఇంటిగ్రల్ 0 టు a f(x) dx ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈవెన్, ఈవెన్ ఫంక్షన్ అయితే. అయితే నేను చెప్పే టెక్నిక్ ఏంటంటే, ఆడ్ అంటే x³ లాంటివి, ఆల్సో సైన్ ఎక్స్ కూడా ఆడ్. ఈవెన్ అంటే x² x⁴ లాంటివి, కాస్ ఎక్స్ కూడా ఈవెన్. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చినట్లయితే మనం 1 బై పై ఇంటిగ్రల్ మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే x + x² dx. ఓకే, అయితే ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు మనం మైనస్ ఏ టు ఏ మైనస్ పై టు పై. ఇక్కడ ఎక్స్ వచ్చి ఏమవుతుందంటే ఆడ్ ఫంక్షన్ అవుతుంది. దిస్ ఈజ్ x² ఈవన్. సో ఆడ్ ఫంక్షన్ కాబట్టి దిస్ వాల్యూ బికమ్స్ జీరో. ఈవన్ అయితే ఈ టెక్నిక్ యూజ్ చేయాలి. సో ఏమవుతుంది మనకు, 1 బై పై 2 ఇంటిగ్రల్ 0 టు పై ఎక్స్ జీరో అయిపోయింది, ఇంకేముందా x² dx. వాట్ ఈజ్ ఇంటిగ్రల్ x² x³/3 0 టు పై లిమిట్స్. సో నౌ ఎక్స్ ప్లేస్లో పై రాసామంటే 2 బై పై పై³/3 ఎక్స్ ప్లేస్లో పై రాస్తే నౌ ఏ నాట్ ఈస్ ఒక పై క్యాన్సిల్ ఏమొస్తుందన్నా 2π² / 3 వస్తుంది ఏ నాట్. మరి క్లియర్? నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ఏఎన్. ఏఎన్ ఈజీగానే వస్తుంది చూడండి. ఏఎన్ 1 బై పై ఇంటిగ్రల్ మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా. వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్? యు ఆల్ నో వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కాస్ ఎన్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ నేను మల్టిప్లై చేస్తున్నాను, 1 బై పై ఇంటిగ్రల్ మైనస్ పై టు పై ఎక్స్ కాస్ ఎన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కాస్ ఎన్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా? ఇక్కడ నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను మీకు ఈవన్ ఆడ్ డిసైడ్ చేయడానికి. డైరెక్ట్ ఎక్స్ ఉంటే ఆడ్, ఎక్స్ స్క్వేర్ ఈవన్. బట్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఈవన్ అంటే మీకు ఇలా చెప్పాను కదా, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవ్వాలని. ఆడ్ అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవ్వాలన్నాను. దానికి నేను చెప్పే టెక్నిక్ ఏంటంటే, జస్ట్ అజ్యూమ్ ఆడ్ యాజ్ మైనస్. ఆడ్ అంటే మైనస్, ఈవన్ అంటే ప్లస్ అనుకోండి. ఆడ్ అంటే మైనస్, ఈవన్ అంటే ప్లస్. నాకు చెప్పండి, ఇప్పుడు ఎక్స్ ఆడా ఈవనా? ఎక్స్ ఆడ్ మైనస్ కాస్ ఈవన్ ప్లస్
మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్. సో దిస్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. ఫస్ట్ వన్ ఆడ్, దిస్ బికమ్స్ జీరో. ఇది ఆడ్ ఫంక్షన్, ఇది జీరో అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ ఈవెన్ ప్లస్ కాస్ ఎన్ ఎక్స్ ఈవెన్ ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ సో ఈవెన్. ఇలా ఈజీగా మనం డిసైడ్ చేసేయచ్చు ఏది ఈవెన్ ఏది ఆడ్. అంటే మనం ఈ పార్ట్ ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయబడలేదు. ఇప్పుడు మనకి ఏఎన్కి ఏముంటుందంటే ఏఎన్ ఈక్వల్ టు 2/π ఇంటిగ్రల్ 0 to π ఎక్స్ స్క్వేర్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వచ్చి యూ, కాస్ ఎన్ఎక్స్ వచ్చి బి. ఓకే, మనం ఇంటిగ్రల్ యూవి ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఇంటిగ్రల్ యూవి అంటే బెర్నౌలి రూల్, యూవి వన్ మైనస్ యూ డాష్ వి టూ ప్లస్ యూ డబుల్ డాష్ వి త్రీ. ఇక్కడ యూ వచ్చేసి వి నో యూ ఈజ్ ఎక్స్ స్క్వేర్, విస్ కాస్ ఎన్ఎక్స్. యూ డాష్ ఏమవుతుందన్నా డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ టూ ఎక్స్, యూ డబుల్ డాష్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ వన్ టూ అవుతుంది. సో ఇక్కడికి వచ్చినట్లయితే వి వన్ ఇంటిగ్రల్ కాస్ ఎన్ ఎక్స్. ఇంటిగ్రల్ కాస్ ఏంటంటే సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. వి టూ ఇంటిగ్రల్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. సో దీన్ని వచ్చిన ఆన్సర్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రల్ సైన్ మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్. వి త్రీ ఇక్కడ వచ్చిన ఆన్సర్ మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్. వన్ మోర్ ఎన్ యూ విల్ గెట్ డినామినేటర్ ఎన్ క్యూబ్, కాస్ సైన్ అవుతుంది. నేను చెప్పే టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ కాస్ సైన్ ఉంటే మైనస్ కాస్, మైనస్ కాస్ ఉంటే మళ్ళీ సైన్ అవుతుంది. ఫస్ట్ డినామినేటర్లో ఎన్, తర్వాత ఎన్ స్క్వేర్, తర్వాత ఎన్ క్యూబ్. ఇప్పుడు ఈ టెక్నిక్ యూ వి వన్ యూ డాష్ వి టూ యూ డబుల్ డాష్ వి త్రీ టెక్నిక్ యూజ్ చేస్తున్నాం. సో ఏఎన్ ఏమవుతుంది చూడండి. ఇప్పుడు ఏఎన్ ఈక్వల్ టు 2/π యూ వి వన్, వి వన్ ఏంటి సైన్ ఎన్ ఎక్స్ కదా, ఎక్స్ స్క్వేర్ సైన్ ఎన్ ఎక్స్ బై ఎన్ మైనస్ యూ డాష్ వి టూ ఫార్ములాలో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది. ప్లస్ టూ ఎక్స్ కాస్ ఎన్ ఎక్స్ బై ఎన్ స్క్వేర్ ప్లస్ ఉంది, ఇక్కడ ఇక్కడ మైనస్ ప్లస్ ఇన్ టూ మైనస్ మైనస్ టూ సైన్ ఎన్ ఎక్స్ బై ఎన్ క్యూబ్ 0 to π లిమిట్స్. మీ అందరికి తెలుసు సైన్ 0 0 సైన్ ఎన్ పై 0, సైన్ 0 0 సైన్ ఎనీ పై 0. సో ఫర్ అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్ దిస్ బికమ్స్ 0, సైన్ టర్మ్స్ దిస్ బికమ్స్ 0. రీజన్ చెప్పాను సైన్ 0 0 సైన్ ఎన్ పై 0 అని. నౌ వి నీడ్ టు సబ్స్టిట్యూట్ అప్పర్ అండ్ లోయర్ లిమిట్ ఇన్ దిస్ టర్మ్ ఓన్లీ. మళ్ళీ ఇంకొక అడ్వాంటేజ్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎక్స్ప్లెయినర్ 0 రాస్తా అంటే 0 అయిపోతుంది. సో అప్పర్ లిమిట్ రాస్తే చాలు 2π కాస్ ఎన్ పై. కాస్ ఎన్ పై అంటే ఏంటంటే మైనస్ వన్ హోల్ పవర్ ఎన్. కాస్ ఎన్ పై అంటే మైనస్ వన్ హోల్ పవర్ ఎన్. సో మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ బై ఎన్ స్క్వేర్. సో ఇక్కడ పై పై క్యాన్సల్, మీకేమొస్తుందంటే 2/ఎన్ స్క్వేర్ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ ఏఎన్ వాల్యూ. 2/ఎన్ స్క్వేర్ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్, నాట్ 2/ఎన్ స్క్వేర్, 2 2 4 కదా, 4/ఎన్ స్క్వేర్, సారీ 4/ఎన్ స్క్వేర్ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ వచ్చి ఏఎన్. నెక్స్ట్ మనం బిఎన్ కనుక్కోవాలి. బిఎన్ కనుక్కోవాలంటే సేమ్ ప్రొసీజర్, బిఎన్ ఫార్ములా వచ్చి 2/π ఇంటిగ్రల్ మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఓకేనా, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీకు తెలుసు ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ తో మల్టిప్లై చేయండి 2/π ఇంటిగ్రల్ మైనస్ పై టు పై మల్టిప్లై చేసి వస్తున్నాం ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. సో ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ ఈవెన్ ఆడ్, వెరీ ఈజీ నేను చెప్పిన టెక్నిక్. ఎక్స్ ఆడ్ మైనస్ సైన్ ఆడ్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సో దిస్ ఈజ్ ఈవెన్, అది జీరో కాదు. నెక్స్ట్ కమింగ్ టు హియర్ ఎక్స్ స్క్వేర్ ఈవెన్ ప్లస్ సైన్ ఎన్ఎక్స్ ఆడ్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ దిస్ ఈజ్ ఆడ్ సో దిస్ బికమ్స్ జీరో. అంటే మనకు ఫైనల్ గా బిఎన్కి మనకు మిగిలేదు ఏంటంటే, నేను ఇక్కడే క్లియర్గా దీని పక్కనే వస్తుంది క్లియర్గా అర్థం అవుతుంది మీకు, బిఎన్కి మనకు మిగిలేదు ఏంటంటే బిఎన్ ఈక్వల్ టు 2/π ఇంటిగ్రల్ 0 to π ఎక్స్ సైన్ ఎన్ఎక్స్. సెకండ్ టర్మ్ 0 అయిపోతుంది, ఎక్స్ స్క్వేర్ సైన్ ఎన్ఎక్స్ ఆడు 0 అయిపోతుంది. ఎక్స్ సైన్ ఎన్ఎక్స్, ఎక్స్ వచ్చి యూ సైన్ ఎన్ఎక్స్ వచ్చి బి. ఇప్పుడు ఇంటిగ్రల్ యూబి ఫార్ములా ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి యూ డాష్ వరకు చాలు, అంటే యూవి వన్ మైనస్ యూ డాష్ వి టూ చాలు, ఎందుకంటే యూ డబుల్ డాష్ 0 అయిపోతుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ వన్, డిఫరెన్షియేషన్ ఆఫ్ వన్ 0. సో ఇప్పుడు యూ వచ్చి ఎక్స్ నైనా, వి వచ్చి సైన్ ఎన్ఎక్స్. నౌ యూ డాష్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ వన్, వి వన్
ఇంటిగ్రల్ సైన్ ఎన్ఎక్స్. ఇంటిగ్రల్ సైన్ ఎన్ఎక్స్ ఏంటంటే మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్. నెక్స్ట్ వి టూ, దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రల్ మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్. ఇంటిగ్రల్ కాస్ అంటే మళ్ళా సైన్ వస్తుంది, మైనస్ అలానే ఉంటుంది. సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్. నౌ దిస్ టెక్నిక్ యూ వి వన్ యూ డాష్ వి టూ. ఇప్పుడు బిఎన్ ఏమవుతుందంటే 2 బై పై మైనస్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్. మైనస్ ఫార్ములాలో ఉంది, ఎక్కడ మైనస్ ఉంది, ప్లస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్. 0 టు పై లిమిట్స్ మీ అందరే తెలుసు, సైన్ 0 0, సైన్ ఎనీ పై 0. సో దిస్ సైన్ టర్మ్ బికమ్స్ 0. ఇక్కడ మాత్రమే మనం లోయర్ లిమిట్ కూడా రాయని అవసరం, లోయర్ లిమిట్ 0 రాస్తే 0 అయిపోతుంది, అప్పర్ లిమిట్ పై రాస్తే చాలు. సో రాద్దాం, ఎక్స్ ప్లేస్ లో పై రాస్తే రైట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ పై, పై రాస్తే ఏమొస్తుందనా మైనస్ పై కాస్ ఎన్ పై. కాస్ ఎన్ పై ఎంత అని చెప్పాను, మైనస్ వన్ హోల్ పవర్ ఎన్. సో మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ బై ఎన్. సో నౌ పై పై క్యాన్సిల్ అవుతుంది, మీకు మిగిలేది మైనస్ 2 బై ఎన్ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ ఈజ్ బిఎన్. బిఎన్ ఇది నేను బిఎన్ ఈజ్ మైనస్ 2 బై ఎన్ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్. ఓకే అర్థమైందా? ఇక్కడ చూడండి, ఏ నాట్ వచ్చి 2 పై స్క్వేర్ బై 3, ఏఎన్ వచ్చి 4 బై ఎన్ స్క్వేర్ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ బిఎన్ ఇది. సబ్స్టిట్యూటింగ్ ఏ నాట్ ఏఎన్ బిఎన్ ఇన్ వన్ వీ గెట్ రిక్వైర్డ్ 4-year సిరీస్. మనకు కావలసిన 4-year సిరీస్ వస్తుంది. ఇక్కడ రాయసండి, ఏ నాట్ ప్లస్ లో ఏ నాట్ వాల్యూ, ఏఎన్ ప్లస్ లో ఏఎన్, బిఎన్ ప్లస్ లో బిఎన్ రాసి ఏమైనా సింప్లిఫికేషన్ అంటే క్యాన్సిల్ ఒకటి పోతుంది 2 అంతే, ఇంకేం లేదు, సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇలాంటి సమ్మే ఇంకొకటి ఉంది, ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అదే ఇంటర్వెల్ చెప్పండి, ఏం చేయాలో ప్లస్ ఉండే దగ్గర మైనస్ పెట్టుకుంటా రావాలి. ఇక్కడ అంతా ఈ సమ్లోనే ప్లస్ మధ్యలో ఉంటుంది, నేను ఎక్కడ ప్లస్ పెట్టానో అక్కడ మైనస్ పెట్టుకుంటా రాస్తే ఆ సమ్ కూడా చేసేవచ్చు, సేమ్ సమ్. ఓకేనా?